لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن وَالَّاهُ لا الدين بريا بيكشا كلارا guidance to Allah نائي كاريكر ماملوكي مي اندرني اسلاميه عليكم ورحمة الله وبركاته نا عبد السلام نينو برسنجين امشم ప్రవక్త ఈసా అలీహిస్లాం పట్ల ముస్లింల విశ్వాసం ఈమాన్ మూల సూత్రాలు ఆరు వాటిలో ఒకటి అల్లాహ్ ప్రవక్తల పట్ల విశ్వాసం అల్లాహ్ సుభానహతాల లోక శాంతి కోసం మానవ కళ్యాణం కోసం ఒక ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు వారిలో మూడు వందల పదహైదు మంది రసూళ్ళు కాగా ఆ మూడు వందల పదహైదు మందిలో వజ్ర సంకల్పులైన ప్రవక్తలు ఐదుగురులు ఐదుగురు ఆ ఐదుగురిలో ఒకరు హజరత్ ఈసా అలీ నిజంగా ఆయన యొక్క పుట్టుక మహిమతో కూడుకున్నది తండ్రి సంపర్కం లేకుండా తల్లి మరియం అలే గారికి ఆయన జన్మించారు అయితే ఆయన పుట్టుక హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారి పుట్టుక కన్నా ఆశ్చర్యకరమైన పుట్టుక ఏమీ కాదు ఇదే విషయాన్ని తెలియజేసి అల్లా సుభానందుల ఈ విధంగా సెలవిస్తున్నాడు నిశ్చయంగా ఈసా అలీ ఉపమానం అల్లా సుభాన హోతాల దగ్గర ఆదం వంటిది అల్లాహ్ ఆదంను మట్టితో చేశాడు ఆ తర్వాత అయిపో అన్నాడు తను అయిపోయాడు కనుక తల్లి తండ్రి లేకుండా పుట్టిన ఆదం అలీ ఇస్లాం కానీ తల్లి లేకుండా పుట్టిన హజరత్ అవ్వా అలీ ఇస్లాం కానీ తండ్రి లేకుండా పుట్టిన యొక్క హజరత్ ఈసా అలీ కానీ పుట్టిన వీరిది కాదు మహిమ పుట్టించిన వానిది మహి మహిమ ఆయనే అల్లాహుమహతాల ఇదే యథార్థాన్ని స్వయంగా ఈసా అలీ తన బాల్యంలోనే ఆయన ఒప్పుకున్నారు ఆయన ఈ విధంగా చెప్పారు ఇన్ని అబదుల్లాహ కితాబు నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను ఆయన నాకు గ్రంథాన్ని వసగాడు నన్ను ప్రవక్తగా చేశాడు అలాగే హజరత్ ఈసా అలీ వారి యొక్క తల్లి గురించి కూడా అల్లాహ సుబాన్ అల్లహురా అన్నాడు అంటే ఆయన తల్లి సత్య బాంధవి అన్న కితాబు స్వయంగా అల్లాహ్ అల్లాహ ఖురాన్లో ఇచ్చాడు ఇక ప్రవక్త ఈసా అలీ ఆయన యొక్క చేతుల మీదుగా జరిగిన మహిమల్ని కూడా ఒక ముస్లిం విశ్వసిస్తాడు ఆ మహిమలన్నీ పుట్టుగుడ్డుని బాగు చేయడము కానీ కుష్ఠురోగిని బాగు చేయడము కానీ అలాగే ఒక మట్టితో పక్షి ఆకారాన్ని చేసి అందులో ఊదగా అది పక్షి అయిపోవడము కానీ అలాగే మృతుల్ని బతికించడం గాని ఇవన్నీ అల్లాహ్ అనుమతితో ఆయన చేసిన మహిమలుగా ఒక ముస్లిం విశ్వసిస్తాడు ఇక ఈసా అలీ ఇస్లాం పన్నెండు గోత్రముల వారి వైపునకు ఇస్రాయిలు జాతి చెందిన చెందిన పన్నెండు గోత్రముల వారి వైపునకు తీసుకువచ్చిన సందేశం ఏమిటి తెలుసా స్వయంగా ఈసా అలీ ఇస్లాం అన్న వారన్నారు వరబ్బకు ఓ ఇస్రాయిల్ జాతికి చెందిన వారలారా మీరు నా ప్రభు మీ ప్రభు అయిన అల్లాహను మాత్రమే ఆరాధించండి స్వయంగా ఆయన సైతం తన జీవితంలో ఒకే యొక్క నిజ ఆరాధ్యుణ్ణి ఆయన ఆరాధించారు పైగా ఆయన చెప్పిన మాట నా ప్రభు మీ ప్రభు ఒక్కడే ప్రభుకి ప్రజలకి మధ్యవర్తి కూడా ఒకడే అతనే నను నరుడు అనే ఒక మాటని ఆయన మొత్తం యొక్క పన్నెండు గోత్రముల వారికి చెందిన యొక్క బనీ ఇస్రాయల్ సంతతి వారికి తెలియజేశారు మన మాట కొనసాగుతుంది అయితే చిన్న విరామం తర్వాత వీక్షకులారా మరొక్కమారు గైడెన్స్ టు అల్లాహన్న కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం ఒక వ్యక్తి ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే దైవ ప్రవక్తలందరినీ అతను విశ్వసించడు దైవ గ్రంథాలన్నిటినీ అతను విశ్వసించడు వాటిలో ఏ ఒక్క గ్రంథాన్ని విశ్వసించకపోయినా ఏ ఒక్క ప్రవక్తని విశ్వసించకపోయినా అతను ఇస్లాం పరిధి నుండి వెలువేయబడతాడు కనుక

ముస్లిములందరూ విశ్వసిస్తారని వారి మధ్య ఎటువంటి వివక్ష వివక్ష అనేది పాటించారని ఈ యొక్క కొర ఆను ఆయత మనకు తెలియజేస్తుంది ప్రవక్త ఈసా అలీ ఇస్లాం ఎలాగైతే నిజ ఆరాధ్యదమైన అల్లా సుభాన హుతాల అల్లా సుభాన హుతాల గురించి తెలియజేశారు అదేవిధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసలం వారి రాక గురించి కూడా ఆయన శుభవార్త అందజేశారు కనుక తన యొక్క జాతికి చెందిన వారిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఓ ఇస్రాయిలు జాతికి చెందిన వారలారా నేను మీ వైపు నాకు అల్లాహ తరపు నుండి పంపబడిన ప్రవక్తను నేను నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను అలాగే నా తర్వాత రాబో ప్రవక్త గురించి మీకు శుభవార్తను ఇస్తున్నాను అతని పేరు అహ్మద్ అని చెప్పబడిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను అని ప్రవక్త ఈసా అలీ ఇస్లాం వారు సెలవిచ్చారు స్వయంగా ముహమ్మద్ సలల్లాహు అలి వారు తన గురించి చెప్పిన మాట ఏమిటో తెలుసా నేను నా పితామహులైన ఇబ్రాహీం అలీ ఇస్లాం ప్రార్థనా ఫలాన్ని అలాగే ఈసా అలీ ఇస్లాం సువార్త రూపాన్ని అన్నారు ప్రియవీక్షకులారా ప్రవక్త అన్ని కాలాల్లో ఎదురైన చేదు అనుభవం ఏమిటో తెలుసా ఇన్ అజరియా ఇల్లా అలా రబ్బీ మేము మిమ్మల్ని అల్లాహ్ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాము దీనికి బదులుగా ఎటువంటి వెతనాన్ని మేము కోరుకోవడం లేదు అని ఎంతో నిజాయితీగా వారు చెప్పినప్పటికీ ఇన్ ఉరీదు ఇల్ ఇస్లాహ్ కేవలం ప్రజా సంస్కరణను మాత్రం మేము కోరుకుంటున్నామని ఎంతో ప్రేమగా వారు చెప్పినప్పటికీ ప్రజలు వారిని అర్థం చేసుకోలేదు పైగా వారిని తమ పాలిట శత్రువులుగా భావించారు అదే చేదు అనుభవం అనేది స్వయంగా ఈసా అలీస్లాం వారికి సైతం ఎదురైంది అనేక చిత్రహంసల్ని భరించిన భరించారు ఆయన చివరికి కల్లోల జనకులైన కొందరు ఆయన్ను హతమార్చాలని కూడా సంకల్పించుకున్నారు అటువంటి సంకట స్థితిలో ఆయన అల్లాహ్ను వేడుకుంటూ ఏలి ఏలి నా దేవా నాదేవా నా చెయ్యి ఎందుకు విడిచితేవని వేడుకున్నారు మరో చోట ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగింపు ఆయనను నా చిత్త చిత్త ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని అల్లాహ్ను ఆయన వేడుకున్నారు అల్లాహ్ నీతి మంతుల ఆలకిస్తాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ప్రవక్త ఈసా అలీ ఇస్లాం వారిని శత్రుల వారి నుండి కాపాడాడు అలా తన వైపునకు అల్లాహ్ ఎత్తుకున్నాడు కనుక అల్లాహుభాన్ ఖురాన్లో అంటున్నాడు వమా కథ లూహు యక్ అతను ప్రవక్త ఈసా అలీ వారు హత్య చెయ్యలేదు శిలువను ఎక్కించలేదు వాస్తవంగా అల్లాహ సుభాన్ హోతాల ఆయన్ను తన వైపునకు ఎత్తుకున్నాడు నాడు ఇటువంటి భ్రాంతికి గురైన శత్రువులు అలా భావిస్తే నేడు క్రైస్తవులు అదు అటు అదే విధమైన భ్రాంతికి గురై ఉన్నారు కాబట్టి ఖురాన్ వారికి ఇస్తున్న సందేశం వలా తక్కువలు సలాస ముగ్గురు అని అనకండి ఇంతవు ఆగిపోండి ఇదే మీ అందరి కోసం శ్రేయస్కరమైన మార్గం ఎందుకంటే మీ అందరి ఆరాధ్య దైవం కేవలం అల్లాహ్ మాత్రమే ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వరహమతుల్లాహి లేకుం వ వబర్కా అనిల్ హమ్దుల్లాహి రబ్బుల ఆలమీన్